నమస్కారం, ఐఎమ్ సెబాస్టియన్, డైరెక్టర్, మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్, లక్ష్మీపురం అండ్ నగరంపాలెం. నేను కొంతకాలంగా విద్యార్థులలో ఒక ఎప్పుడు చూడని మార్పు గమనించాను. అదేమిటంటే, ఈ రోజులో పిల్లల కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ. మొబైల్ అడిక్షన్, సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి తల్లిదండ్రుల మాట వినక, ప్రాపర్ నిద్ర లేక, పుస్తకాన్ని దూరం చేస్తూ వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఒక ప్రత్యేక ప్రపంచంలోకి పిల్లలందరూ వెళుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, చాలామంది వాళ్ళకి మానసిక ఉల్లాసం లేదంటున్నారు, క్రీడలో వాళ్ళని ఎంగేజ్ చేయించమని చెప్తున్నారు. చాలా కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా నేను పిల్లల్లో వేరియస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, క్రీడారంగంలో తీసుకొచ్చాను, అలాగే మానసిక ఉల్లాసం కోసం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను. అయినా కూడా ఆ మార్పు, రియల్ చేంజెస్ అనేది కనిపించట్లేదు. కారణం ఏమైనా, ఈరోజు నేను విన్న విషయం ఏంటంటే, కేరళలో, కేరళ రాష్ట్రంలో ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు మిస్టర్ అలెక్స్ పాల్. ఆయన కొన్ని వందల సినిమాకి సంగీత దర్శకత్వం చేయడం కాకుండా కొన్ని 5 సంవత్సరాలుగా మ్యూజిక్ మీద రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, సంగీతం ద్వారా నేను దేవుడి సాన్నిధ్యాన్ని అందరికి చూపిస్తా ఉన్నారు. నేను నమ్మలేదు, కానీ కేరళ వెళ్ళి పరిశీలిస్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మ్యూజిక్ థెరపీ అనే కార్యక్రమం ఈయన చేత నిర్వహిస్తున్నారు. చాలా మంచి విషయం, పిల్లలకి మాత్రం కాదు, పెద్దలకు కూడా. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆ ఫీల్ని ఒక సంతోషకరంగా మార్చి వాళ్ళకి ఒక మంచి ఉల్లాసమైన ఒక లైఫ్ని ఇవ్వడానికి ఈయన ఈ సంగీతం ద్వారా ముందుకొచ్చారు. నేను ఆ వ్యక్తిని, అతన్ని కాంటాక్ట్ అయ్యి మా మాంటిసోరి విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఈ మ్యూజిక్ థెరపీ ప్రోగ్రామ్ చేయమంటే కొన్ని నెలల తరపటి ప్రయత్నిస్తుంటే, రేపు 15 ఫిబ్రవరి ఉదయం 9 నుండి 12 గంటల వరకు నగరంపాలెం మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆయన మ్యూజిక్ థెరపీ ప్రోగ్రామ్ ఏర్పాటుకి ఒప్పుకున్నారు. నా కోరిక ఏంటంటే, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఆహ్వానిస్తున్నాను, మా స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ మా విద్యాసంస్థకి రండి. ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ఫీజు నేను వసూలు చేయట్లేదు, ఉచితంగానే కండక్ట్ చేస్తున్నాము. నా ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో 1% మార్పు తీసుకురాగలిగితే నేను సక్సెస్ అయినట్టే. వాళ్ళ మనసు అంతా అలజడిగా ఉంది, ఎక్కడ వాళ్ళకి ఒక స్థిరత, ఎక్కడ కూర్చోడానికి కూడా పట్టుక 10 నిమిషాలు కూర్చోడానికి పిల్లలు వాళ్ళకి కావట్లేదు. పుస్తకం ఓపెన్ చేసి చదవలేకపోతున్నారు, ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మనసులో ఒక గుర్రంలాగా పెరుగుతుంది.